పబ్లిక్ కోణంలో నుంచి చూస్తే హ్యాపీ, రాజకీయ పార్టీల కోణంలో నుంచి చూస్తే కోపం. ఇప్పుడు మనకి ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నది ఏంటి, వ్యక్తి స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ. భావ ప్రకటన స్వేచ్ఛకి అయితే ఇందులో ఈ జీవోకి ఎలాంటి పొంతన లేదు, ఎటువంటి భంగం కలిగించదు, ఏమి లేదు. మాట్లాడుకుంటే ఎవడొద్దు అన్నాడు, ప్రెస్ మీట్ పెడతాము భావ ప్రకటన స్వేచ్ఛే, ఉపన్యాసం వేయడము భావ ప్రకటన స్వేచ్ఛ, మీటింగ్ పెట్టుకోవడం నీ పార్టీ ఆఫీసులో మీటింగ్ పెట్టుకోవడం భావ ప్రకటన స్వేచ్ఛ, లేదు ఒక స్టేజీ పెట్టుకున్న స్టేజీ మీద మీటింగ్ పెట్టుకోవడం కూడా భావ ప్రకటన స్వేచ్ఛ. అక్కడక్కడ దానికేం విఘాతం లేదు. ప్రాబ్లం ఏంటి అంటే జనంలోకి మనం వెళ్ళడమా, మన దగ్గరికి జనం రావడం. ఇది జనంలోకి మేము వెళ్తామని వీళ్ళు అంటున్నారు, మీ దగ్గరికి జనాన్ని తెచ్చుకోండి అని వాళ్ళు అంటున్నారు. అదొకటే తేడా. దీనికి వెనకాల ఉన్న లాజిక్ ఒకటే. గతంలో అయితే గనక జనాలు ఒకరోజు ఒక 80లు 90లలో అయితే పార్టీ మీటింగ్ అంటే పార్టీకి సంబంధించిన కేడర్ అంతా వెళ్తుండేవాళ్ళు, చుట్టుపక్కల 10 మందిని అయితే కూడా పదండి పోయేద్దాం, ఒకసారి ఎంటోడు వస్తున్నాడు, ఇట్లా ఇందిరమ్మ వస్తుంది, ఇట్లా అనుకుని వెళ్ళేవాళ్ళు. అవును, అది ఒక పండగలాగా లేకపోతే ఒక ఇంటి కార్యక్రమంలో భావించేవాళ్ళు. అప్పుడు పార్టీల పరమైన రెండే పార్టీలు, అది కాంగ్రెస్ తెలుగుదేశం, రెండిటికీ కూడా బలమైనటువంటి ఫేసులు ఉన్నాయి, ఇటు ఇందిరాగాంధీ కానీ అటు ఎన్టీ రామారావు. ఆ ఫేసుల వలన అలా చూసొద్దాం అనేటువంటి కోణంలో వెళ్ళేవాళ్ళు. మా చిన్నప్పుడైతే మా ఇళ్లలో వాళ్ళు ఏ పొలిటికల్ పార్టీతో సంబంధం లేదు, కానీ ఇందిరాగాంధీ వచ్చిందంటే అమ్మ వెళ్ళింది, ఎన్టీ రామారావు ఇప్పుడు నారాయణ చూశారు, చూడడానికి వెళ్తారు వెళ్ళేవాళ్ళు. ఆ తర్వాత తరంలో నాయకుడిని చూడడానికి సంబంధించి అంత పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు జనాలకి, అంటే వీళ్ళని చూడాలి మనం ఒక్కసారి చూసొద్దాం అనే ఫీలింగ్ అయితే ఎవరికి లేదు. ఎప్పుడు చూస్తుండేవాళ్ళు అంటే జూనియర్ ఎన్టీఆర్ వచ్చినప్పుడు, లేకపోతే ఒక బాలకృష్ణ వచ్చినప్పుడు, చిరంజీవి వచ్చినప్పుడు, పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు, వాళ్ళని చూస్తానికి వస్తారు. సినిమా యాక్టర్లు కాబట్టి